ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు, ఈ విశ్రాంతి దినమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. ఆవిడ పేరు సలోమి. ఆ భాగము మత్తయి సువార్త 20:20-22 ఉంటుంది. ఆవిడ యేసుక్రీస్తు పరిచర్యలో ప్రతి స్థలములో కూడా సువార్త దండయాత్రలో కానీ పరిచర్యలో కానీ యేసు ప్రభాతో ప్రతి దినము కూడా సేవలో సహకరించిన స్త్రీ. ఆవిడ భర్త పేరు జబదయి. ఆయన ఎక్కడ సేవా కార్యక్రమాలలో ప్రార్థనలలో ఎక్కడా కూడా పాల్గొనలేదు. అయితే ఈవిడికి ఇద్దరు బిడ్డలున్నారు, యోహాను యాకోబు అనేవారు. అయితే యేసుక్రీస్తు పరిచర్యలో చాలా ప్రత్యేకమైన స్థానము ఈవిడిది. యేసు ప్రభువా దగ్గరికి వచ్చి ఒక రోజున ఒక కోరిక కోరింది. ఏమిటి ఆవిడ కోరిక అంటే, ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదం కాదు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, లేకపోతే మంచి ఉద్యోగము, మంచి కార్లు, మంచి భవంతులు, మంచి చదువు కావాలని సహజంగా దేవుని దగ్గరికి వచ్చి ఏ తల్లి అయినా పిల్లల విషయమే కోరుకుంటుంది. పిల్లలు బాగా చదువుకోవాలని, మంచిగా ఉద్యోగాలు చేయాలని, అలాగే వేరే దేశాలకు వెళ్ళి జాబ్ చేయాలని. అయితే ఈ తల్లి అందరూ కోరినట్లుగా కోరలేదు. రే పరలోక రాజ్యములో నా ఇద్దరు బిడ్డలు కూడా నీ ప్రక్కన కుడివైపున ఒకరుండాలి, ఎడం వైపున ఒకరుండాలి అని కోరింది. ప్రభు ఏమన్నారో ఆ విషయం నేను మాట్లాడట్లేదు, కానీ ఈ తల్లి కోరిన ఆ కోరిక విషయమే మాట్లాడుతున్నాను. ఈ లోకములో నా ఆశీర్వాదం కావాలని ఏ తల్లి అయినా బిడలే విషయమే కోరుద్ది. కానీ ఈ తల్లి సలోమి మాత్రం ఈ లోకములో పిల్లలు భవిష్యత్తు కోసం ఆలోచించలే. నా పిల్లలు పరలోకములో ఏ స్థాయిలో ఉండాలో, ఎంతగా దీవించబడి ఉండాలో ఆవిడ ప్రభు సన్నిధిలో కోరుకుంటుంది. ప్రియ దేవుని బిడలారా, సహజంగా పరిచర్యలో తల్లులు లేదా స్త్రీ ప్రతి సంఘ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. పరిచర్యలో కానీ లేదా సువార్తలో కానీ ప్రతి స్తుతి కూడికలో కానీ, కానీ పిల్లల విషయమై అంతగా పట్టించుకోరు. లేదు, కొన్ని సందర్భాలలో పిల్లలు పరిచర్యలో ఉంటారు, మినిస్ట్రీలో ఉంటారు, చక్కటి పరిచర్య చేస్తుంటారు. తల్లులు కేవలం వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. కానీ సలోమి అలా కాదు. ప్రతిదినము పరిచర్యలో ప్రభుతో ఉంటూ తన పిల్లలు కూడా ఉండేలాగా, తన పిల్లలు కూడా సేవలు ఉండేలాగా కోరుకుంది. నేను చేస్తున్నాను కదా, పిల్లలు వారి వ్యాపారంలో ఉద్యోగంలో ఉండాలి అని కోరుకునే కాలంలో లేదు లేదు, మా కుటుంబం అందరం కూడా దేవుని పరిచర్యలో ఉండాలి, ఆదివారం వచ్చిందంటే నేను పరిచర్యలో ఉండాలి, నా పిల్లలు పరిచర్యలో ఉండాలి, అది నాకు దీవెన, నాకు ఆశీర్వాదం. ఎంతమంది తల్లిదండ్రులు ఇలాగున ఆలోచించగలరు, దేవుని పరిచర్యలో మా పిల్లలు ఉండాలి, వారమంతా ఉద్యోగం చేసినా, వారమంతా కూడా చదువుకున్నా, ప్రార్థనా కార్యక్రమంలో మా పిల్లలు మంచి పరిచర్య చేయాలి, 10 మందికి ఉపయోగపడేది అని సలోమిలాగే ఎంతమంది ఆశిస్తున్నారు. ఈ తల్లి ప్రతి పరిచర్యలో ఉంది. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఉంది, యేసుక్రీస్తు పునరుద్ధానం అయినప్పుడు ఉంది, అలాగని ప్రతి కార్యక్రమంలో కూడా సలోమి ఉంది. మరి మీ సన్నిధిలో పెడుతున్నటువంటి మీరు సలోమిలాగా ప్రతి పరిచర్యలో కూడా ముందుండాలని ఆశిస్తున్నారా? అలాగే మీ పిల్లలు కూడా పరిచర్యలో, ప్రతి పరిచర్యలో మీ పిల్లలు ఉండాలని ఆశిస్తున్నారా సలోమిలాగా? ప్రభువుకి ఆశ్చర్యం వేసిందట. సలోమి ఆలోచించింది, సలోమి ఆశించింది, ఎవరైనా ఈ లోకములో
నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి అని నా సన్నిధిలో ప్రార్థిస్తుంటారు. కానీ ఈవిడు పరలోక రాజ్యంలో నా పిల్లలు ప్రభువుకి ఇరువైపులా ఉండాలి అని కోరినందుకు ప్రభువుకి ఆశను కలిగింది. ప్రియ దేవుని బిడలారి, నిజంగా ఈ తల్లి ఆశను దేవుడు నెరవేర్చాడు. పరలోకములో యోహాను, యాకోబులు ప్రభు ప్రక్కన ఉండగలిగే ఆధిక్యతను ప్రభువు కలగజేశాడు. ఈ యోహానే ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. నిండు వృద్ధాప్య వరకు జీవించి పరలోకలో జరిగే విషయాలు, రేపు భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా ప్రభువు బయలుపరిస్తే యోహాను వ్రాయగలిగాడు. నిజంగా పిల్లలు పెరుగుతూ ఉండగా ప్రార్థించిన తల్లి. నిన్న హన్నా గురించి విన్నాం. తల్లి గర్భములో ఉండగా పిల్లలు పుట్టకుండానే ప్రార్థించిన తల్లి హన్న అయితే, పిల్లలు పెరుగుతుండగా మంచిగా ఉండాలని ప్రార్థించిన తల్లి సలోమి. కనుక మీ యవన బిడ్డలు పెరుగుతూ ఉండగా, వారి కొరకు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థించండి. దేవుని కొరకు మంచిగా వాడబడాలని యవన బిడ్డల కొరకు ప్రార్థించండి. ప్రతి తల్లి ప్రార్థన దేవుడు వింటాడు. ఎక్కువగా 95% తల్లులే పిల్లల కోసము ప్రార్థించవలసిన భారం ఉంది. తల్లులే పిల్లల్ని ఆత్మీయతలో నడిపించవలసినటువంటి బాధ్యత ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక సలోమీలాగా, ఒక హన్నాలాగా ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మన పిల్లలందరూ కూడా ఒక యోహానులాగా, ఒక యాకోబులాగా దేవుని కొరకు మంచిగా వాడబడడానికి, ప్రభువుకు సాక్షులుగా జీవించడానికి మనమందరం నిండు మనస్తో ఆశిద్దాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలము విశ్రాంతి దినమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. సలోమి ఎంతైనా నిజంగా మంచి ప్రార్థనా పరురాలు. మీ సన్నిధానంలోకి వచ్చి ఆవిడ పరిచర్యలు ఉంటూ కూడా తన పిల్లలు కూడా ఇహ సంబంధమైనటువంటి గొప్పవారు కావాలని ఆశించలేదు. కానీ దేవుని సన్నిధానంలో చక్కగా పరిచర్యలు ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, దేవుని చేత వాడబడాలి అని సలోమి కోరింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క తల్లి కూడా వారి పిల్లలు ఎంతగా చదువుకున్నా, ఎంత ఉద్యోగస్తులైనా పిల్లలకి మంచిగా నేర్పించడానికి దేవుని సన్నిధానములో లోబడి ఉండాలని, దీనులుగా జీవించాలని, 10 మందికి కూడా మంచి పరిచర్య అందించాలని, దేవుని సన్నిధిలో మంచిగా దీనులుగా వాడబడాలని సలోమీలాగా ప్రతి ఒక్క తల్లి కూడా వారి పిల్లలు పెరుగుతుండగా వారి కొరకు ప్రార్థించే కృప దయచేయండి. ముఖ్యంగా యవ్వన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. సాతానికి దాసులు కాకుండా యేసుకు దాసుల్లాగా, యేసయ్యకి విధేయులుగా బిడలు జీవించి వారికి మంచి బంగారు భవిష్యత్తు ఇమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఉద్యోగాలైనా, వారి వ్యాపారాలైనా, వారు చదువుకుంటున్నా, వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఏ స్థలములో ఉన్నా, కుటుంబానికి దగ్గరగా ఉన్నా, కుటుంబానికి దూరంగా ఉన్నా, సంఘానికి దగ్గరగా ఉన్నా, సంఘానికి దూరంగా ఉన్నా, ఎక్కడున్నా విశ్రాంతి దినమందు దేవుని మందిరానికి వెళ్ళి మంచిగా ప్రభువా ఒక మంచి పరిచర్య చేయడానికి ఆదివారం వారికి ధన్యతను భాగ్యాన్ని దయచండి. ఈ లోకం ఇంతకంటే ధన్యత, ఇంతకంటే భాగ్యం మరొకటి లేదు. ఒక కలెక్టర్ కంటే కూడా, ఒక సీఎం దగ్గర పనిచేసే కంటే కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు దగ్గర పనిచేయడం అనేది ఇంతకంటే ఈ లోకంలో గొప్పదైన భాగ్యము మరొకటి లేదు. కనుక ఈ ఉదయకాలం ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి యవనస్తులు కూడా ప్రభువా మీ కొరకు వాడబడి వారికి మంచి భవిష్యత్తు దయచేయమని, మీ ఆశీర్వాదంతో నింపమని, వారి హృదయవాంఛలన్నీ తీర్చమని ప్రతి సలోమి లాంటి తల్లి చేసే ప్రార్థన, పిల్లలు పెరుగుతుండగా మంచి భవిష్యత్తు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు. ఈ విశ్రాంతి దినమందు జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటి కొరకై
అయ్యా, సంఘాలలో వినిపించబడుతున్న మంచి వర్తమానాల ద్వారా విని అనేకులు రక్షణ పొందడానికి, బలపడడానికి, మంచి ఆరాధన చేయడానికి, ఆరాధనకు వస్తున్న ప్రతి ఫ్యామిలీ కూడా దీవించబడాలి. వారి కుటుంబాలలో ఏ సమస్యలున్నా కానీ విడుదలు పొందుకోవాలి, ఆరోగ్యము పొందుకోవాలి. వారి బిడ్డల వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో వారి కుటుంబాలను ఒక్కసారి వారి మొర అంగీకరించి ఈ పునరుద్ధానపు ఆరాధన ద్వారా వారి కుటుంబానికి మేలు కలుగులాగున సహాయము చేయండి. లోకంలో జరుగుతున్న పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా సేవకులందరి కొరకై, విశ్వాసులందరి కొరకై, పరిచర్య చేసేవారి కొరకై ఈ దినం ప్రార్థిస్తున్నాను. మీ మహిమార్థంగా మా అందరికి దీవెనకరంగా జరిగించి ఈరోజు పుట్టినరోజు, అలాగే పెళ్లి రోజులు, ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మీ నామానికి ఏ మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.